తరం కోసం పనిచేస్తున్నా, రెండు తరాలకి దారేయడానికి నిలబడి ఉన్నా. జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పా 25 సంవత్సరాలు కష్టపడతానని. 34 35 దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. ఇంకా నా బిడ్డలు చిన్నోళ్ళు, నా బిడ్డలకి నేను చూసుకోలేదు. ఏ తండ్రిని తన బిడ్డలకు చూసుకోవటం సహజం? పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, నీ బిడ్డలకి నువ్వు భవిష్యత్ చూసుకున్నావు, నాకు తెలియదన్నా. మా నాన్న నాకేమిచ్చాడు? మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వలే, మా నాన్న ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలే. మా నాన్న ఒక సాధారణ ఉద్యోగి, నాకేమిచ్చాడు? ధర్మంగా బతకమనే ధైర్యం ఇచ్చాడు, చదువుకోమని చెప్పి. కష్టం, నువ్వెంత చదువుకుంటావో నాకు తెలియదురా, కానీ కష్టం చేయకపోతే మటుకు బాధేస్తానని కొట్టి భయపెట్టేవాడు. ధర్మం వైపు నిలబడాలనుకునేవాడు. ధర్మో రక్షితి రక్షిత, నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. అలాంటి ధర్మం కోసం నిలబడున్నా దశాబ్దాలుగా ధర్మం కోసమే చచ్చిపోయాను. దెబ్బలు తిన్నా, బూతులు తిన్నా, చివరికి నా భార్యను కూడా తిట్టారు. నా భార్య విదేశీయురాలు, ఈ దేశంది కాదు. తనను కూడా తిట్టారు. పాపం తనకు తెలియదు, ఈ రాజకీయాలు తెలియదు. నేను ఒకటే అడిగా, ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు, ఎందుకు ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు తిడతారని అడిగింది. భయపడింది, ఇబ్బంది పడింది. నేను చెప్పా, నాకు క్షమించమని అడిగాను నా భార్య. వీళ్ళందరూ తిట్టిన తిట్లకి ఏం చేయగలను, నీకు ఎందుకు ఇంత పిచ్చి అని అడిగింది. నేను అడిగాను ప్రతి ఒక్కరు. నా భార్యకు ఒకటే చెప్పా, ఓకే నీ భర్త డబ్బులు సంపాదిస్తాడు, నా బిడ్డకు నేను ఇచ్చుకోగలను. కానీ చాలా మంది బిడ్డలు ఏం కావాలో తెలియదు. చాలా మంది బిడ్డలకి ధైర్యం కోల్పోయిన బిడ్డలు. అలాంటి తరానికి నేను నిలబడటానికి ఇది నా బలహీనత తెలియదు, నా నుదుటి రాతో తెలియదు, భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. నన్ను నా భార్యని క్షమించమని అడిగాను. నా భార్యను ఒకటే అడిగాను, ఎలక్షన్ రోజున పిఠాపురం మే 13 నువ్వు రా, నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డాను. నా భార్యకు తెలియదు పాపం. నేను అడిగాను, తను చాలా గుట్టుగా జీవితం బతకాలకు తను తెలియదు. భారతదేశం వస్తే ఇంత ఇబ్బంది పెడతారు, ఇంత బాధిస్తారని నేను చెప్పాను. ఒకరి మనకి విదురు నీతి ఉంటుంది. ఒక గ్రామం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని నేను ఒకటే చెప్పాను నా భార్యకి. 5 కోట్ల మంది ప్రజలకి మన కుటుంబం బలైతే పర్వాలేదు, దాన్ని ఒప్పుకున్నాను. నా భార్యకి ఒకటే చెప్పాను, నేను చాలా మంది గుండాలతో గొడవ పెట్టుకున్నాను. మీకు తెలుసు, మన సాయిధరం తేజ్ వస్తే కూడా సభలో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఇసిరేశారు. మన గాజు గ్లాస్ ఇసిరేశారు, గాజు గ్లాస్ కాదు ఒక బాటిల్ ఇసిరేశారు. ఆల్రెడీ దెబ్బతిన్నాడు పాపం, నా కోసం వచ్చాడు. తలకి తగిలింటే ఇంకొకసారి ఏమైందో తెలీదు. కానీ దురదృష్టవశాత్తు పాపం తెలుగుదేశం బిడ్డకి తగిలింది. మనస్ఫూర్తిగా బిడ్డకి నువ్వు త్వరగా కోలుకోవాలి. నల్లల శ్రీధర్కి దెబ్బ తగిలింది, నల్లల శ్రీధర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నీకు ఆ భగవంతుని నేను ఇప్పుడు రక్షించాలని కోరుకున్నాను. అంటే ఊహించుకోండి, ఇలా రోడ్ల మీదకి వస్తే భయపడుతున్నారు.